తీసుకోండి. అశ్విని మేడం, అందరికి నమస్కారం అండి. మన జగిత్యాల జిల్లాలో సఖి కేంద్రాన్ని 26వ తేదీన ప్రారంభించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, ఆర్యు గారు, తర్వాత డిమండేశ్వర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కలిసి ఈ సఖి సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇది మన భారత ప్రభుత్వం నుండి వచ్చిన ప్రోగ్రాం అండి. కేంద్ర ప్రభుత్వము మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక మహిళకు భారతదేశంలో ఏ మూలన కూడా ఒక మహిళ బాధపడుతూ ఉండకూడదు, వారికి సహాయం అందలేదు అనన్న బాధతో ఎవరు ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మహిళ ఏ మూలలో ఉన్నా కూడా మరి ఎలా సఖీ సాయం అందిస్తుందని, సఖీలో మీనింగే అది ఒక స్నేహితురాలు అంటే, సఖీ హిందీ వర్డ్ దానికి మీనింగ్ మనం తెలుగులో తీసుకుంటే స్నేహితురాలు. ఎక్కడ ఏ మహిళ ఎలాంటి మహిళ కానీ బాలికలు కానివ్వండి, ఎవరు ఏ ప్రాబ్లంలో ఉన్నా కూడా ఈ సెంటర్ వారికి సహాయం అందిస్తుంది, అది ముఖ్యంగా దీని ఉద్దేశం అండి. సో దీని ద్వారా వచ్చే సేవలు అందించే సేవలు ఏంటి అని అనుకుంటే, అసలు చాలా దీని మీద ఎక్సర్సైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఏ రకంగా కూడా సహాయాన్ని ఇది చేయలేదు అని అని ఉండకుండా ఉంది. ముఖ్యంగా న్యాయ సలహాలు, తర్వాత కౌన్సిలింగ్ సేవలు, తర్వాత పోలీసు సేవలు, తర్వాత మనకు కోర్టు ద్వారా అవసరం ఉంటే దానికి సంబంధించిన సేవలు, రాగానే ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే రిస్క్ తీసుకోవడానికి ఆరోగ్యానికి సంబంధించిన సేవలు, తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడో ఉండి ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళు ఎలా ఎక్కడ ఉండాలి, నన్ను నాకు ఎవరు అండలేరు అనకుండా ఉండడానికి ఇమీడియట్గా మనం షెల్టర్ ఇచ్చే సేవ కూడా ఉంది. ఒక 5 రోజులు టెంపరీ షెల్టర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సో దీంతో సహా దీంతో పాటుగా ఇంకొక ముఖ్య సేవ ఏంటంటే, మనము ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడో దూరం నుండి ఒక 50 కిలోమీటర్ల నుండి 20 కిలోమీటర్ల నుండి ఫోన్ చేసి ఇలా ప్రాబ్లంలో ఉన్నానని చెప్పేసి చెప్తే తీసుకురావడానికి కూడా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దానికి కూడా మనకు వెహికల్ ప్రొవిజన్ కూడా ఉంది. ట్రాన్స్పోర్ట్ సేవలు కూడా పర్మనెంట్గా మనకు ఈ సెంటర్కు అటాచ్డ్గా ఒక వెహికల్ కూడా ఉంటుంది. సో వారికి వారు వెళ్ళి తీసుకొని రావడం జరుగుతుంది. సో ఈ రకంగా అంటే ఏ అన్ని రకాల సేవలు ఒకటే ప్లాట్ఫామ్ మీద అందించే కార్యక్రమం ప్రతి జిల్లాలో వస్తుంది. ఇప్పుడు కొన్ని జిల్లాలలో మాత్రమే మనకు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ 4th స్టేజ్లో ఇంకా కొన్ని అన్ని జిల్లాలలో కూడా వస్తుంది. సో ఇది 181 అనేది టోల్ ఫ్రీ నెంబర్ అండి, 191. సో ఈ నెంబర్కి ఎవరు చేసినా కూడా అంటే దానికి ఒక బాధితురాలే చేయాలని అక్కర్లేదు. మనకు పలానా ఇంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది, హరాస్మెంట్ చేయగలుగుతుంది, ఆమె మాట్లాడలేకపోతుంది, చేయలేకపోతుంది అని ఎవరైనా పక్క వాళ్ళు చూసి చేసినా కూడా మనం రిస్క్యూ చేయొచ్చు. ఒక అమ్మాయిని ట్రాప్ చేసి వీళ్ళు బయటకు తీసుకెళ్తున్నారు, మనము మేము చేయలేమండి, మీరు వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుందని 181 నెంబర్కి ఫోన్ చేసి చెప్తే దానికి మేము ట్రేస్ చేసుకొని వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. సో ఆ రకంగా ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా కూడా ఆ ప్రాబ్లం ఉన్న మహిళనే చేయనక్కర్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు, పక్క నుండి వెంట నుండి చూసే వాళ్ళు కావచ్చు, సమాజ సేవకులు కావచ్చు, మామూలు నార్మల్ సిటిజన్ కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. దీనికి మనము అంటే మహిళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ 181కి ఫోన్ చేసేసి 181 అన్న నెంబర్కి, మన టోల్ ఫ్రీ నెంబర్ అది, దాన్ని చేస్తే వాళ్ళు అక్కడ మన ప్రాబ్లం ఉన్న మహిళ ఏ జిల్లాకు సంబంధించింది అని చూసేసి ఆ జిల్లా సఖీ సెంటర్కు కనెక్షన్ ఇస్తారు. ఇప్పుడు మాకు టోల్ ఫ్రీ నెంబరు, మాకు ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉంటుందండి, అది మీరు చేస్తే మాకు కనెక్ట్ అవుతే ఇప్పుడు మనకి 24/7 సర్వీసెస్ ఇది. దీంట్లో రాత్రి డ్యూటీలో కూడా కొంతమంది ఉంటారు, స్టాఫ్ అందరూ ఉంటారు, ఒక ఇద్దరు ఒక నర్సింగ్ పర్సన్, ఒక కౌన్సిలర్, ఒక కేస్ వర్కర్ ప్లస్ వాచ్మెన్ ముగ్గురు ఉంటారు. సో వీళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఫోన్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత వెంటనే రాలేదు అని అనడానికి ఉండదు, ఎందుకంటే ఆ కేసు వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం గురించి చెప్పిన దాన్ని బట్టి దాని తీవ్రతను బట్టి మనకు వీళ్ళు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. చాలా సివియర్గా ఉంది. ఇప్పుడు మొన్న ఒక కేసు మాకు వచ్చింది, ఆ అమ్మాయి భర్త బాటిల్తోని కొట్టి తల మీద కొట్టి ఇబ్బంది పెట్టడం జరిగింది. సో వాళ్ళకి ఇమీడియట్ సేవలని వచ్చిన అవసరం వచ్చింది. సో దానికి అలా రెస్పాన్స్ ఇవ్వడం. తర్వాత ఒక వీధిలో ఒక మహిళ 6 నెలల నుండి
ఎవరు పట్టించుకోకుండా ఉంది, అన్నం సరిగ్గా తింటలేదు, అలాగే పడి ఉంటుంది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పేసి ఎవరో రోడ్డు మీద పోయే వాళ్ళే ఫోన్ చేశారు. చేస్తే మళ్ళీ ఆ నెంబర్ ఆ ఏరియాకు మన వాళ్ళు వెహికల్ తీసుకొని వెళ్ళేసేసి ఆమెను రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. ఆమె ఇక్కడ 3-4 రోజులు వచ్చేసేసి మనము పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసేసి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కి అందరికీ రిలేటివ్స్ పెట్టేసేసి ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ఫోటోలు సర్క్యులేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ అమ్మాయి కొంచెం సైకలాజికల్గా ప్రాబ్లం ఉందని చెప్పి ఆ హెల్త్ చెకప్ చేయించడం జరిగింది. సో దాని ద్వారా తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఆవిడ కొంచెం మధ్య వయస్సు కాదు, సో సైకలాజికల్గా ప్రాబ్లం ఉందని తెలిసేసేసి డాక్టర్ గారు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది. రిఫర్ ఎక్కడికి అంటే మన ఎర్రగడ్డ హాస్పిటల్కి రిఫర్ చేయడం. సో మన వెహికల్లోనే తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ దింపి రావడం జరిగింది. ఇంకొకరిని అలాగే రెస్క్యూ చేసేసి వృద్ధాశ్రమంలో చేర్పించడం జరిగింది. అలా మనకు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఒక 24 వచ్చాయి. టోటల్ కేసెస్ మనకు 32 కేసులు వచ్చాయండి. ఇప్పుడు ఈ 2 నెలల దాంట్లోనే మనకు 32 కేసులు ఈ టోల్ ఫ్రీ అంటే మనం ఎవరికి తెలియదు అని అనుకుంటే తెలియకుండా అంటే ఆ కొంచెం చేసిన కార్యక్రమాల వల్ల వీళ్ళు ప్రతిరోజు అవగాహన కార్యక్రమాల ఊర్లలోకి వెళ్ళి మా టీమ్ డివైడ్ అయ్యి 2 టీములుగా డివైడ్ అయ్యారు. ఒక టీం ఆఫీస్లో ఉంటుంది, ఒక టీము బయటకు వెళ్ళేసేసి అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటారు. ఆ లీగల్గా ఉన్న కౌన్సిలరు దానికి సంబంధించిన కౌన్సిలింగ్ చేస్తారు, అవసరమైతే డెసిషన్ తీసుకుని కేసు ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. సో పోలీస్ స్టేషన్లో మనకు కంప్లైంట్ లాడ్జ్ చేయడం ఇవన్నీ కూడా వారు చూసుకుంటారు. ఇద్దరు కేసు వర్కర్స్ అన్న వాళ్ళు ఇద్దరు మనకు ఫీల్డ్లోకి వెళ్ళి చేయడం జరుగుతుంది. సైకో సోషల్ కౌన్సిలర్స్ అని ఇద్దరు ఉంటారు, వాళ్ళేమో వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేసి ఎలాంటి సర్వీసెస్ అవసరం ఉన్నాయన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా అంటే సఖీ సెంటర్ ద్వారా ప్రతి మహిళ ఇంకా ధైర్యంగా బతకడానికి అవకాశం ఉన్న చాలా మంచి కార్యక్రమం అండి ఇది. ఇది దీన్ని దుర్వినియోగపరచకుండా మనం సద్వినియోగపరచుకొని ఎవరైతే నిజంగా ప్రాబ్లంలో ఉన్నారో, కుటుంబంలో ఇబ్బంది పడుతున్నా కూడా, ఒకవేళ అప్పుడు మనకు సెటిల్ అయిన కేసెస్ కూడా కౌన్సిలింగ్ ద్వారా సెటిల్ అయిన కేసెస్ కూడా మనకు ఈ 32 కేసులలో ఉన్నాయండి. వచ్చినాక వాళ్ళను ఎవరితో ప్రాబ్లం ఉంది, అత్త మామతో ప్రాబ్లమ్, భర్తతో ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లం ఏంటిది అని మళ్ళీ కూర్చుని పెట్టి మాట్లాడి, ఒకసారి కాకుండా 2-3 సార్లు 4 సార్లు అయినా వాళ్ళతో కూర్చొని అందరు మాట్లాడి కలిసి ఉండండి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో అది కాని పరిస్థితులలో కలిసి ఉండడం అనేది కాని పరిస్థితులలో వాళ్ళు నెక్స్ట్ ఎలా చేయాలి, వాళ్ళకి నిజంగా ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది చాలా సివియర్గా ఉంది, ఇంకొక భార్య తీసుకొని ఇక్కడ పట్టించుకోవట్లేదు, వాళ్ళతో పిల్లలు ఉన్నారు ఇవిడే పట్టి చేయట్లేదు అంటే అప్పుడు మెయింటెనెన్స్ కేసు పెట్టడం, డైవర్స్ కేసు పెట్టడం, ఇలా రకరకాలుగా అంటే ప్రతి ఇండివిజువల్ కేసు ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్న కేసు అన్నిటి కూడా వీళ్ళు అందరూ క్వాలిఫైడ్ కాబట్టి డీల్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ కూడా మనము ఇంకా ఎక్స్పర్టైజ్గా జరుగుతుంది. దానికి సపోర్టింగ్ సిస్టమ్ మేము ప్రకృతి పర్యావరణ సంస్థ అనేది 20 సంవత్సరాల నుండి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అండి. కరీంనగర్ మన పాత కరీంనగర్ జిల్లాలో స్వధార్ షెల్టర్ మూమెంట్ అనేది 2005 నుండి చేస్తున్నాము. సో దాంట్లో ఇవన్నీ అక్కడైతే టోటల్ షెల్టర్ ఇచ్చి ఉంటాము అక్కడ. ఇది మనం ఏంటంటే షెల్టర్ కంటే ముందు ఇప్పుడు ఇక్కడ నుండి 5 రోజుల తర్వాత షెల్టర్ ఎవరికైనా అవసరం ఉంటుంది అప్పుడు అసాధారం పోలేడం. సో ఈ కౌన్సిలింగ్ ద్వారా దీని ద్వారా చేరువలే పరిస్థితి వాళ్ళు ఖచ్చితంగా షెల్టర్ 1 సంవత్సరం ఉండాల్సి వస్తుంది, 2 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది అంటే సాధారణ 3 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు. సో 3 సంవత్సరాల దాకా అక్కడ నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను జగిత్యాల ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే ఈ 2 నెలలు మేము ఆఫీస్ అంతా కూడా సెటప్ చేసుకొని అసలు దీంట్లో ఎలా మనం ప్రోగ్రామ్ చేయొచ్చు స్టాఫ్ అందరూ కూడా సెట్ చేసుకునే టైంకి మాకు 2 నెలలు పట్టింది. అయినా కూడా 32 కేసులు మేము ఖచ్చితంగా చాలా మంచిగా సాల్వ్ చేయడం జరిగింది. సో దాని ఇంకా కొన్ని కంటిన్యూషన్ కేసెస్ ఉన్నాయి. టీం అందరూ కూడా చాలా మంచి టీం ఉంది, మొత్తం టీమ్ ఎవరు కూడా అంతా డెడికేటెడ్, మేము ఇంట్రెస్ట్ ప్యాషన్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మామూలుగా ఉద్యోగం కావాలని వచ్చిన వాడు కొందరు అయితే మేము నిజంగా పనిచేద్దామని వచ్చిన వాళ్ళందరూ స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సేవలను సఖీ సెంటర్ సేవల్ని జగిత్యాల ప్రజలందరూ నిజమైన ఎవరైతే మహిళ ఇబ్బందుల్లో ఉన్న మహిళలందరికీ కూడా ఇది వాళ్ళ ఈ సహాయాన్ని వాళ్ళ దాకా తీసుకెళ్ళడం మన అందరి బాధ్యత అని కోరుతూ వచ్చిన మన పత్రికారులు నియంత్రణ అత్యాచారాలు జరుగుతున్న దానికి సఖీ సెంటర్ ద్వారా ఏం చేస్తారు అన్న ప్రశ్నకు ఖచ్చితంగా అది మా బాధ్యతగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే మహిళల్లో బాధితురాళ్ళకి సహాయం చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కానీ
ఆ బాధిత బాధకు గురి కాకుండా చూడడం అన్నది కూడా అంతకంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రివెన్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ప్రివెంటివ్ ప్రోగ్రామ్ అన్నది కూడా మా దాంట్లో ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ అవగాహన కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నామో దాని ద్వారా మనము ఈ అంటే జరిగే పనిష్మెంట్ల గురించి కానివ్వండి, వీళ్ళకున్న సెక్షన్స్ గురించి కానివ్వండి, అన్నీ మేము ముఖ్యంగా మా ప్రకృతి పర్యావరణ సంస్థ నమ్ముతున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, దాంట్లో మేము 20 సంవత్సరాలుగా మేము చేస్తున్న కార్యక్రమాలలో ఒక మహిళలకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే మహిళలకే అవగాహన కార్యక్రమాలు పెట్టడం కాకుండా మగవాళ్ళకి కూడా చిన్నతనం ఉండే వాళ్ళు కూడా టీనేజ్లు ఎప్పుడు టీనేజ్ అడాల్సెంట్ గర్ల్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి అడాల్సెంట్ బాయ్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టాలి. బాయ్స్ ఎందుకు అని అంటే వాళ్ళు మన కుటుంబంలో సభ్యులు. ఇప్పుడు మా ఇంట్లో ప్రాబ్లం, మా అమ్మాయి ప్రాబ్లం జరుగుతుంది అంటే వాళ్ళ ఇంట్లో అబ్బాయి చేస్తున్నట్టే కదా. ఎవరో మనిషి పశువు వచ్చి చేయట్లేదు. మనలో ఉన్న సమాజంలో ఉన్న ఇద్దరు ముఖ్య భాగస్వాములు ఎవరైతే ఉన్నారో మహిళలు పురుషులు అన్నదానికి తీసుకొస్తే ఆ అబ్బాయి ఎవరైతే చేస్తున్నాడో వాడికి మనం కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మా ప్రకృతి సంస్థ నమ్ముతున్న ముఖ్య అంశం అండి అది. సో మేము స్పెషల్గా మేము జైత్యాల మొత్తంగా అవగాహన కార్యక్రమాల్లో స్పెషల్గా మహిళలకు ఎంత అవగాహన కార్యక్రమాలు కలిగిస్తాము చేస్తాము అంతే అబ్బాయిలకు కూడా మేము అలాంటి ప్రోగ్రామే షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నామండి. సో అది ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ మేము ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో బాధి అత్యాచారాలు జరగకుండా 0 అత్యాచారాలు అనన్న జిల్లాగా మేము దీన్ని తీర్చిదిద్దుతామని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాము మా ప్రకృతి తరఫున. మాకు ఎందుకంటే మాకున్న అనుభవం అనుకోండి, దాని మీద అవగాహన అనుకున్నా కూడా సొసైటీని వేరు చేసి మహిళలు వేరు పురుషులు వేరు అని చూడకుండా వాళ్ళిద్దరూ కంబైన్డ్గా మనం అందరం కలిసి ఉండాల్సిన పరిస్థితులలో వాళ్ళని ఎలా మంచికి మంచి వైపుకు తీర్చిదిద్దాలో అన్నది కూడా మన బాధ్యత కిందనే మేము తీసుకుంటాము. సో దాంట్లో అవగాహన కార్యక్రమాలు మాకు కొంచెం బడ్జెట్ కూడా ఉంటుందండి, అంటే వెళ్ళి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అక్కడ పాంప్లెట్స్ ఇట్లాంటివన్నీ చేయడానికి ఉంటుంది. సో దాంట్లో ఓన్లీ మహిళలకే, ఓన్లీ మహిళలకు మహిళలకు కాకుండా అందరికీ మనం నేర్పించడం అన్నది జరుగుతుంది. సో దాన్ని ప్రివెన్షన్ చేసే అవకాశం అత్యాచారాలు లేని జిల్లాగా మేము ఒక కనీసం 1 సంవత్సరంగా అలాంటి రికార్డు లేని జిల్లాగా రూపొందిస్తామని మేము కాన్ఫిడెంట్గానే చెప్తున్నాం. మా మీకు తీసుకుపోయే కార్యక్రమాల ద్వారా అలా చేద్దాం. సెటిల్స్ రేషియో అన్నా కూడా తగ్గించడం అన్నది కూడా ఒక టార్గెట్ పెట్టుకొని మా టీం అందరం కలిసి కూడా మేము వర్క్ చేస్తాం.